వార్తలు వాస్తవాలు ప్రజలకు మరింత పరిపాలనను అధికార యంత్రాంగాన్ని చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లు నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఒక్కో జిల్లా కలెక్టరేట్ని ప్రారంభించుకుంటూ వెళ్తోంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. రైట్ వాసుదేవ్ రెడ్డి గారు, ప్రభుత్వ కార్యక్రమాలని అధికార యంత్రాంగాన్ని ప్రజలకి మరింత చేరువ చేసేందుకు ఒక పారదర్శకతను ఎక్కువగా పెంచేందుకు జిల్లా కలెక్టరేట్లు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. దాంట్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నాగర్ కర్నూలు కలెక్టరేట్ స్టార్ట్ కాబోతుంది. దాంతోపాటు అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొనబోతున్నారు. సో ఆ ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం ప్రజలకు ఎట్లా అందుతుంది వీటి ద్వారా? ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక బ్రహ్మాండంగా, ఇవాళ ఒక్క జిల్లా అని కాదండి, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే, అక్కడ ఉన్న పాత మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుతుంటే, ఇలా సమైక్య పాలనలో ఇలా వలసలకు చిరునామాగా మారింది పాలమూరు జిల్లా అని చెప్పవచ్చు. ఇలా అనేక మంది హైదరాబాద్ ప్రాంతంలో ఆటోలు నడుపుకుంటున్న వారు పాలమూరు జిల్లా వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నారు. నేను సందర్భంలో ఆటో ఎక్కినప్పుడు కూడా, మీది ఏ జిల్లా బ్రదర్ అంటే కూడా, మాది మహబూబ్నగర్ జిల్లా సార్ అని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఈ పాలమూరు జిల్లాలను పచ్చగా పైరులన్నీ పచ్చగా ఉండే విధంగా, బ్రహ్మాండమైన సాగునీటికి దోగా లేకుండా, తాగునీటికి డోకా లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేసి బ్రహ్మాండంగా వలసలన్నీ కూడా తిరిగి వాపసు వచ్చే విధంగా ఇలా కేసీఆర్ గారి పరిపాలనకు అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకనే ఇలా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇలా గతంలో చాలా రాష్ట్రాల్లో మీరు ఒకసారి గమనిస్తే, మనం ఒకసారి గమనిస్తే, అసలు సెక్రటరేట్లు కూడా ఆ జిల్లా కలెక్టర్ లెక్క లేవండి. మనం కొత్త కొత్త జిల్లాలో నిర్మాణం చేసే సెక్రటరేట్లు ఏవైతే ఉన్నాయో, ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అవి కొన్ని రాష్ట్రాలలో అసలు సెక్రటరేట్ కూడా ఆ విధంగా లేవు. ఆ విధంగా ఇలా సమీకృత భవనాలన్నీ, ఇలా కేసీఆర్ గారు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల వద్దకే పరిపాలన ఉండే విధంగా ఇలా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి, ఆ 33 జిల్లాల్లో నూతనంగా సమీకృత జిల్లా కలెక్టర్ సముదాయాన్ని ఏదైతే ప్రారంభిస్తూ ఉన్నామో, అది నిజంగా కూడా ఇలా పరిపాలనకు మనం అద్దం పట్టే విధంగా, కేసీఆర్ గారి పరిపాలనకు అంటే ప్రజలకు అన్ని రకాలైన డిపార్ట్మెంట్స్ వారికి ఒక పని మీద కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇక్కడి నుంచి ఇంకో కాడికి తిరగకుండా, ఇట్లా సెక్రటరేట్ ఏ విధంగా అయితే రాష్ట్ర సచివాలయం ఏ విధంగా అయితే నిర్మాణం జరిగిందో, జిల్లాలో కూడా అదే రీతిలో అన్ని కార్యాలయాలు కూడా ఒకే రీతిగా ఉంటే ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా వారి సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే దిశగా ఇది చాలా దోహదపడతా ఉన్నది. తప్పకుండా ఇవాళ కేసీఆర్ గారి నిర్ణయం ఏదైతే ఉన్నదో, గతంలో చెప్పినట్టు ఇలా సాగునీటి కోసం ప్రాజెక్టు నిర్మాణం చేశారు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా అది తుదిదశకు చేరుకుంటా ఉన్నది. అక్కడ ఉన్న రైతాంగానికి 10 కాలాల పాటు వాళ్ళు పంట పండించుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇంకే విధంగానైనా ఉపయోగపడే విధంగా ఒక పక్క సాగునీరు, విద్య, వైద్యం, ఒక పక్క ప్రాజెక్టులు, అంటే అన్ని రంగాలలో ఇలా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇలా మహబూబ్నగర్ తీర్చిదిద్దారు. ఒక్క మహబూబ్నగర్ కాదండి, చాలా వెనుకబడ్డ జిల్లాలన్నీ కూడా ఇలా వాటి అన్నిటి కూడా ఒక రూపం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. డెఫినెట్లీగా ఈ సమీకృత కలెక్టర్ సముదాయాలు ఏవైతే ఉన్నాయో, అవి భవిష్యత్తులో బ్రహ్మాండంగా ప్రజలకు చేరువయ్యి ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా ఇలా కలెక్టర్ సముదాయాలు చెప్పుకోవచ్చు. రైట్, పాపారావు గారు, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని విభాగాలు ఒకే గొడుగు కింద ఉండాలి, ఒకే ప్రాంగణంలో ఉండాలన్న సంకల్పంతో తీసుకున్నటువంటి కాన్సెప్టే సమీకృత జిల్లా కలెక్టరేట్లు. సో దాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలు ప్రారంభించబోతున్నారు. దాంతోపాటుగా ఎస్పీ ఆఫీస్ అక్కడ ప్రారంభిస్తారు, తర్వాత మెడికల్ కాలేజీ కూడా. సో ఇవన్నీ ప్రజలకి చేరే లక్ష్యం, ప్రజలకు అందే ఫలితం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది? అంటే ఇది ఇక్కడే కాదు, మొన్న అంటే ఒకే గొడుగు కింద, ఒకే చోట, ఒకే కలెక్టరేట్ ప్రాంగణంలో, లేకపోతే ఒకే చోట అన్ని సేవలు ప్రజలకి అందుబాటులో 4 చోట్ల తిరగకుండా ఉండాలనేది. మీరు నిన్నగాక మొన్న మీరు చూస్తే ట్విన్ టవర్స్ అనేది ఇక్కడ సెక్రటేరియట్ దగ్గరలోనే హెడ్స్ డిపార్ట్మెంటల్ హెడ్స్ తాలూకు ట్విన్ టవర్స్ అనేది, అంటే ఏంటంటే అన్ని పనులు ఒకే చోట అవ్వాలి. జనాలు ఎక్కడికి పోయినా ఆ కొద్దిపాటి ఏరియాలోనే అట్నుంచి ఎటునా ఇటునుంచి ఎటైనా కదిలి అక్కడే పని పూర్తి చేసుకోగలిగే అవకాశాలు. అలాగే ఏంటంటే పరిపాలన సౌలభ్యం కూడా చాలా ఉంది. ఒక పేపర్ కానీ ఒక ఇది కానీ కమ్యూనికేషన్ కానీ ఈజీగా ఉండాలంటే మనకెంత ఫోన్లు వచ్చినా, మనకెంత ఆడియో విజువల్ వచ్చినా, ఫిజికల్ ప్రాక్సిమిటీ, భౌతికంగా కూడా దగ్గరగా ఉండటం అనేది ఒక విషయంలో చాలా ముఖ్యమైన విషయం. ఈరోజుకి ఎంత ఆన్లైన్ వచ్చినా, ఎన్ని మారినా, మనిషి అనే వాళ్ళకి
ఆ మూమెంటు స్పేస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు టైంని మనం కొన్ని రకాలుగా విజువల్ దీనిలో లేకపోతే ఆ ఇంటర్నెట్ ఇది వచ్చిన తర్వాత స్పేస్ను అధిగమించి మాట్లాడుకోవచ్చు, కానీ మనిషికి మనిషికి సంబంధించినటువంటి ఆ విషయాలు ఎంపతితో క్లియర్గా కనుక కమ్యూనికేట్ అవ్వాలంటే భౌతికంగా దగ్గరగా ఉండి మాట్లాడుకోవటం కూడా అవసరమని చాలా సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ స్పేస్ని దగ్గరగా స్పేస్ని అధిగమించగలగటంలో దగ్గరగా తేవటం మనుషులు ఒకే స్పేస్లోకి. ఈరోజు ఈ కలెక్టరేట్ దగ్గర కూడా నాగర్ కర్నూలు సంబంధించిన కలెక్టరేట్ భవనం కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో కూడా అదే కనపడుతుంది. కేసీఆర్ గారి విజన్ తాలూకు దీనిలో ఏంటంటే మనిషి సెంటర్డ్గా మనిషి కేంద్రంగా మనిషికి ఏది సౌలభ్యమో ఆలోచించి ఆయన విజన్ అక్కడ ఉంది. మనిషికి ఏది కావాలి, మనిషికి మంచి జరగాలంటే ఎలా జరగాలనేది ఆయన ఊహించగలడు. ఆయన అక్కడ లేకపోయినా ఆ సందర్భాన్ని ఊహించి దాన్ని బట్టి ఆయన ఆ శక్తి బట్టే ఈరోజు ఏంటంటే ఇవన్నీ ఒకే చోట రావటం అనేది ఈరోజు కలెక్టరేట్ విషయంలోనే కాదు ట్వంటీ అవర్స్ విషయంలో. తర్వాత రెండోది ఏంటంటే ఎటుకూడి దీంతో పాటుగా జరగబోతుంది పాలమూరు రంగారెడ్డి ది ఎత్తిపోతలు అనేది జూలై నుంచి నీళ్లు రా లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాబోతున్నాయి చాలా. ఇప్పుడు పాలమూరుకి రంగ పాలమూరు అనేది తలుచుకుంటేనే ఒకప్పుడు మహబూబ్ నగర్ తలుచుకుంటేనే చాలా బాధగా ఉండేది. అంటే ఏంటంటే మనమే మనుషులు మనం ఇలా బతుకుతున్నాం నగరాల్లో మనుషులు అక్కడ ఇట్లా ఉన్నారనేది బాధ ఉండేది. ఇందాక వాసుదేవ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నేను చాలా ఆటోలు ఎక్కినప్పుడల్లా అడిగేవాడిని ఎక్కడి నుంచి వచ్చామంటే మాది మహబూబ్ నగర్ నుంచి అంత పెద్ద స్థాయిలో వలసలు ఆటోలు దొరుకుంటా కొంత ఎందుకంటే నీళ్లు లేవు అక్కడ వ్యవసాయం నడిచేది కాదు. ఆ రెండు ఎకరాలు ఎకరం రెండు మూడు ఎకరాలు ఉండేవి అవి అలా పెట్టి అక్కడ ఆ పొలం అలా పెట్టి ఎప్పుడన్నా పోయి వారానికి రెండు రోజులు అక్కడ మూడు రోజులు ఇక్కడ ఈ రకంగా తిప్పలు పడేవాళ్ళు. ఈ తిప్పలు ఈ రోజు తీర్థం అనేది స్పష్టంగా ఏంటంటే మీరు హైదరాబాద్లోనే ఇక్కడ మహబూబ్ నగర్ కూడా పోవక్కర తిప్పలు దీన్ని అంటే ఇప్పుడు ఆటోలు ఎక్కితే మీకు పాలమూరు అనేవాళ్ళు తగ్గిపోయారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ రావట్లా వాళ్ళు అంటే అక్కడ బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు అక్కడ బాగుందని. అంటే మీరు ఇక్కడ మీరు హైదరాబాద్ మహబూబ్ నగర్ బావక్కర్లో మహబూబ్ నగర్లో ఏం జరుగుతుందో తెలియాలంటే హైదరాబాద్లో ఆటో ఎక్కినప్పుడు అలా అడుగుతుంటే చాలు ఏం జరుగుతుందో మహబూబ్ నగర్లో మీకు ఇండికేషన్స్ ఇక్కడే కనపడతాయి. అంటే సహజంగా అక్కడ పరిస్థితులు వనరులు అవన్నీ కల్పిస్తే ఏ ఒక్కరు కూడా అక్కడ స్థానికంగా వదిలి ఇక్కడికి రారు. కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడ ఒక సస్యశ్యామల మహబూబ్ నగర్ ఆవిష్కరించగలిగారు కాబట్టి అందరూ వ్యవసాయం అయిపోతున్నారు. మనిషికి కావాల్సింది ఏంటంటే ఒకటి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. ఇలా నీరును ఇలా బ్రహ్మాండంగా అందిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ తన మనుషులతో తను ఉండాలనే కోరిక. ఇప్పుడు మూడు రోజులు వారానికి ఇక్కడ ఉంటే కుటుంబాన్ని తల్లిదండ్రులు భార్యా పిల్లలను వదిలిపెట్టి వారానికి మూడు రోజులు ఇక్కడ ఉంటుంటే వాట్ వే యూల్ బి అని మీకు నీ మనుషులు అనేవాళ్ళు నీకు లేకుండా ఇక్కడ నగరంలో పడి మొగ్గుతున్నాననే ఫీలింగ్ రాకూడదు కదా. ఎక్కడో ఒక పోయి ఉంటాననేది ఆ ప్రాక్సిమిటీ. ఇప్పుడు నీ ఉన్న చోట నీకు ఉండడానికి అవకాశం ఉంటే ఈ రావు కదా, అదే అవకాశం. ఈరోజు కుటుంబంతో స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఒక పార్ట్. దాంతోపాటు ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది నా మనుషులు ఉన్న చోట నేను ఉన్నాననేది అది. ఇప్పుడు తర్వాత మనం ఇంకోటి చెప్పుకుంటే వలసలు ఒక మహబూబ్ నగర్ సంబంధించింది కదండి. చాలా జిల్లాల్లో బొగ్గుబాయ్ దుబాయ్ అని తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళంతా కూడా దుబాయ్కి వెళ్ళి బతికిన సందర్భంలో వాళ్ళంతా కూడా ఇలా వలసలు వాపసు వస్తూ ఉన్నాయి. చాలా మందికి ఇలా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి మేము ఎందుకు అక్కడికి వెళ్ళాలి. ఇలా చాలామంది దుబాయ్లో ఉన్న సందర్భంలో కావచ్చు లేదా మహారాష్ట్రలో ఈ పద్మశాలకు సంబంధించిన కమ్యూనిటీ అంతా కూడా పోయి అక్కడ ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో బతుకుతున్న సందర్భం ఉండే. కానీ వారందరికీ కూడా ఇలా కంపెనీలు ఇక్కడనే వారికి స్వయంగా వారికి ఈ పారిశ్రామిక విధానం ద్వారా కూడా వారికి టీఎస్ఐ ప్రసాద్లో వాళ్ళ కంపెనీలు కూడా పెట్టించడం జరిగింది. అంటే వలసలు అన్నీ కూడా ఆగిపోయినాయి. స్థానికంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఆ సిస్టాన్ని ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో డెవలప్ చేయగలిగినారు. అందుకనే ఇలా తెలంగాణ వచ్చి ఏమొచ్చిందని చెప్పేటోళ్లకు ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలా సమీకృత కలెక్టర్ సముదాయాలు కావచ్చు లేదా జరుగుతున్న తాగునీరు కోసం ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇట్లాంటి అన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సాధ్యపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. సో ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీవీ.